ఏపీ ప్రజలకు మరో కొత్త నిర్ణయం చేసిన సీఎం జగన్ ఇక ఖచ్చితత్వం పారదర్శకం ఇక ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ సేవలు సొసైటీలు కావచ్చు సంస్థలు కావచ్చు వివాహ రిజిస్ట్రేషన్లు కావచ్చు ఆఫీసులకు వెళ్లకుండానే చేసుకునే అవకాశం వినతులను ఆన్లైన్లో స్వీకరించడం ప్రారంభించిన రిజిస్ట్రేషన్ శాఖ త్వరలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఆన్లైన్కు అవకాశం రిజిస్ట్రేషన్ సేవలను ఖచ్చితంగా పారదర్శకంగా రూపొందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్ని అంటే దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ సేవలను ఆన్లైన్ ద్వారా అందించాలని యోచిస్తుంది ఇప్పటికే కొన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రాగా త్వరలో మరికొన్ని సేవలను ఆన్లైన్లోకి తీసుకురాబోతుంది గతంలో వివాహాల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోనే వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే నిర్దేశిత సమయంలో సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తుందన్నమాట హిందూ ఇతర మతాల వివాహాలను ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది హిందూ వివాహ రిజిస్ట్రేషన్ కోసం ఫీజును ఆన్లైన్లో చెల్లించి ఫామ్ ఏ ఫారాన్ని కూడా దీంతో పాటు అయితే సమర్పించాల్సి ఉంటుందన్నమాట వెడ్డింగ్ కార్డు వివాహ ఫోటో ఇంటి అడ్రస్ ప్రూఫ్ దంపతులు ఎస్ఎస్సి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి ఆ తర్వాత సాక్షులతో కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది స్పెషల్ వివాహాల చట్టం కింద ఇతర సాంప్రదాయాల్లో జరిగే వివాహాలను ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది సొసైటీలు సంస్థలు రిజిస్ట్రేషన్లు సులభతరం చేసి ఆన్లైన్లో వాటిని చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ఇక ఈ చిట్స్తో మోసాలకు అయితే చెక్ అయితే పెట్టబోతున్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇలా అన్నీ కూడా వినతులన్నీ కూడా ఆప్షన్లు అయితే అందుకు కూడా ఇవ్వబోతున్నారు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ప్రజలు వినతులు ఇచ్చేందుకు కూడా ప్రత్యేకంగా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట గ్రీవెన్స్ రీడ్రెస్సల్ విధానంలో ఎవరైనా తమ విన్నప్పాన్ని ఆన్లైన్లో ఉన్నతాధికారులకు అయితే తెలియచేయచ్చు సో ఈ విధంగా చూసుకుంటే రిజిస్ట్రేషన్ శాఖలో అదిరిపోయే సువార్త అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఉపయోగించుకోవాలి ప్రజలందరూ కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి